హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య సోలో జర్నీ. ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మరెందుకు ఆలస్యం చూసే వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా చూడండి. మరి గుడి యొక్క విశేషాలు, దీని యొక్క చరిత్ర స్వామివారి మాటలోనే విందాము. 1963 సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖున ఇక్కడ కనుపర్తిపాడు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కనుపర్తిపాడు అనేటువంటి గ్రామములో ఒక జంగమ కులస్థుడికి, శేషయ్య అనేటువంటి ఒక జంగమ కులస్థుడు ఈ మార్గమున సాయంత్రం పూట వస్తూ కనుపర్తిపాడు గ్రామమునకు వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పంట పొలాల మధ్య ఒక చెట్టు కింద చిన్న పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు. ఆయనను దగ్గరికి పిలిచి, బాబు నువ్వెవరయ్యా, ఊరిలో ఎవరి పిల్లవాడివి అని విచారిస్తే, నేను ఇక్కడే ఉంటాను, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలో ఉంది అని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న పుట్ట వద్దకు తీసుకొని వచ్చి ఆ బాలుడు రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఒక సర్పాకారమును దాల్చి ఆ పుట్టలోకి వెళ్ళి పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ఆ సర్పస్వరూపుడైనటువంటి స్వామి, నాయనా శేషయ్య, ఇక మీదట నేను మీ గ్రామంలో వెలుస్తున్నాను, మీ భక్తులందరూ కూడా, మీ ప్రజలందరూ కూడా చక్కగా నన్ను ఆరాధించండి అని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడికి 5వ రోజు నేను మీకు మరలా దర్శనమిస్తాను నాయనా అని చెప్తే, ఆ మాట విని అదంతా చూసినటువంటి శేషయ్య భయానికి గురయ్యి ఊరిలోకి పరుగు పరుగున వెళ్లి అందరికీ ఈ విషయం తెలియజేయడం జరిగింది. అయితే మరునాడు ఉదయాన్నే ఊరి ప్రజలందరూ కూడా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఆ పుట్టను చక్కగా రంగవల్లులతో అలంకరించి ఆనాడు నుండి స్వామిని ఇక్కడ సుబ్రహ్మణ్యమూర్తి స్వరూపకంగా పూజ చేస్తూ ఉన్నారు. అయితే స్వామి చెప్పిన విధంగా 5వ రోజు స్వామి దర్శనమిస్తారని తెలిసినటువంటి భక్తులు ఒకరికుండా ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అయితే ఆనాడు చెన్నై నుంచి కూడా, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ, సుమారు 50,000 మంది ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి చేరుకోవడం జరిగింది. అయితే వారిలో చాలా మందికి సుబ్రహ్మణ్యమూర్తి ఈ కనుపర్తిపాడు గ్రామంలో వెలిసినటువంటి ఆయన చాలా మందికి దర్శనమిచ్చారని చెప్పడం కూడా భక్తులు అనాదిగా చెప్తూ వస్తూ ఉంటారు. ఆనాటి నుండి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగా వెలవడి భక్తులకు కొంగు బంగారమై అనేక అనేకమైనటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి కొన్ని విశేషమైనటువంటి స్థలములలో ఈ కనుపర్తిపాడులో వెలిసినటువంటి ఈ పుట్ట కూడా విశేషమైనది. అనాదిగా పాత వాళ్ళందరూ కూడా, అంటే ఈ కాలం ప్రజలకు, ఈ మధ్య కాలంలో తెలుస్తున్న పాత వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి స్వామిని ఈనాటికి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి స్థలంలో ఇక్కడ పుట్ట వెలవడం, తర్వాత కొన్నాళ్ళు సుమారు 50 సంవత్సరాలుగా ఉత్సవ విగ్రహాలను పెట్టుకుని స్వామిని అర్చన చేస్తూ ఉండడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో దీన్ని విశేషంగా ఆగమ శాస్త్రోక్త సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆలయంగా తీర్చిదిద్దారు. ఇక్కడ విశేషంగా సుబ్రహ్మణ్యమూర్తి బల్లీదేవసేనా సమేతుడై విగ్రహ ప్రతిష్ట గావించబడి ఉంది. స్వామి ఆ రూపంలో ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే మహాగణపతి, కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరులు కూడా కొలువుదీరి ఉన్నారు. దంపతి సహిత నవగ్రహములు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అలాగే
ప్రతి షష్టికి శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్టికి స్వామికి విశేష పూజలు మరియు కృత్తికా నక్షత్రమున ప్రదోషాభిషేకములు కూడా జరుగుతూ ఉంటాయి. చూశారు కదండి గుడి విశేషాలు. మరి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.